हेलो गाइस इवाल्ट वीडियो में कोसम नेनु यूसे अने अप्लिकेशन तीसुकुरावडं जरिगिंदी। ई अप्लिकेशन मनकु शॉर्ट वीडियोस कैते चूडडानिकि हेल्प अवुतुंदी। नेनु अप्लिकेशन लिंक अनेदि किंद डिस्क्रिप्शन लो इस्तानु, दानि मीद क्लिक चेयगाने मीकु ई विधंगा अयिते वस्तुंदी। इक्कड मीरु चूसुकोवच्चु अप्लिकेशन नेम यूसे अने अप्लिकेशन। इक्कड मनकु केट्री कंप्यूटर सोल्यूशन आफ् इंडिया वल्लैते मनकैते क्रियेट चेशारु। ई कंपनी मनकु 16 इयर्स गा साफ्ट्वेर डेवलपमेंट लो अयिते उंदी। इक्कड मनकि एंटंटे मन दग्गर हैदराबाद लोनी अप्लिकेशन अयिते वीळ्ळैते मेड अयिते जरिगिंदि। इंका मनकु स्टार रेटिंग चूसुकुन्नट्लयिते 4 स्टार रेटिंग अयिते उंदि, 4.5 स्टार रेटिंग अयिते उंदि। इक मीरु अप्लिकेशन इंस्टाल चेसुकोनि ओपन चेयगानि मीकु ई विधंगा कनिपिस्तुंदंटे, మీరు ఇన్స్టాల్ చేసుకోవగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇది దీని మీద టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే యూజర్ ఐడితో మీరు లాగిన్ కావాలనుకుంటున్నారో అలాంటి యూజర్ ఐడి మీకు ప్రొవైడ్ చేసేయండి. తర్వాత మీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత జెండర్ ఇవ్వండి, అలాగే మీ ఏజ్ గ్రూప్ కూడా ఇవ్వండి. తర్వాత యాప్ లాంగ్వేజ్ అడుగుతుంది. మీరు ఏదైతే యాప్ కన్వీనియంట్గా లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మనకు ఏదైతే వీడియోస్ అనేది ఏ లాంగ్వేజ్లో మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనుకుంటే ఆ లాంగ్వేజ్ మీరు ఏంటంటే ఆ లాంగ్వేజ్ ఇచ్చేసేయండి. మినిమం 2 లాంగ్వేజెస్ అయితే తీసుకుంటుంది. ఆ లాంగ్వేజ్ ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ చేసి వెల్కమ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు ప్రతి ఫీచర్ గురించి వీళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనకు ప్రీవియస్గా చూసుకోవచ్చు, మనకు డిస్కవర్ అంటే ఏంది, ఫర్ యూ కానివచ్చు, మనకు ప్రొఫైల్ కానివచ్చు, ఇవన్నీ మనకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ ఇచ్చేస్తారు. ఈ విధంగా మీరు ఏంటంటే వీటన్నిటినీ మీరు ఇక్కడ వీళ్ళు చూపించిన విధంగా అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు యాప్ ఇంటర్ఫేస్ అయితే చాలా కూల్గా ఉంటుంది, అలాగే చాలా నీట్గా ఉంటుంది. ప్రతి ఫీచర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ బార్ అయితే బెల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ సింబల్ క్లిక్ చేస్తే ఏంటంటే ఎవరైతే మీకు నోటిఫికేషన్స్ ఉంటాయో అవి మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాయి. ఇది ఒక మంచి ఫీచర్ అయితే అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ నేను దీని మీద ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మనకు ఏంటంటే సెట్టింగ్స్ కనిపిస్తాయి, అలాగే ప్రొఫైల్ కూడా కనిపిస్తుంది. ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి ఏంటంటే మీరు ప్రొఫైల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే మీ యూజర్ ఐడి ఉంటుంది, అలాగే మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ వీడియోస్ అన్పబ్లిష్లో ఉంటాయి, పబ్లిష్లు కావాలంటే పెట్టుకోవచ్చు. అలాగే లైక్డ్ వీడియోస్ కూడా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. మనం ఏదైతే వీడియోస్ని లైక్ చేస్తుంటామో ఆ వీడియోస్ కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ప్రొఫైల్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కనుక మీరు షేర్ చేయాలనుకుంటే మీ ప్రొఫైల్ని ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీరైతే షేర్ అయితే చేయొచ్చు. ఇక బ్యాక్ వచ్చేస్తే కనుక మనకు సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ అప్లికేషన్కి సంబంధించి మీరు ఇన్వైట్ చేయాలని ఇక్కడ నుంచి సరే మీ ఫ్రెండ్ని అయితే ఇన్వైట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకు అప్లికేషన్ గురించి అబౌట్ యూసే కానివచ్చు. ఇక్కడ షేర్ ఫేస్బుక్ కావాలంటే మీరైతే ఫేస్బుక్లో అయితే షేర్ అయితే చేయొచ్చు. వీళ్ళ ప్రైవసీ పాలసీ కూడా మనకు చూపిస్తున్నారు. అలాగే డిస్క్లైమర్ ఉంటుంది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరైతే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ ఉన్నాయి, మీరు కావాలంటే కనుక నోటిఫికేషన్స్ కూడా ఆఫ్ ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక మనకేంటంటే వీడియో ప్లే చేస్తున్నాం, ప్లే చేస్తే ఇక్కడ మనకు కింద షేర్ ఆప్షన్ అయితే ఉంది, మీరు కావాలంటే ఇక్కడ నుంచి వీడియోని షేర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మీరు లైక్ అయితే చేయొచ్చు, ఇక్కడ నుంచి కామెంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు కావాలంటే కనుక ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసి వీడియో ఏదైనా ఇంప్రాపర్ కంటెంట్ ఉంటే కనుక మీరు కావాలంటే ఇక్కడ నుంచి అయితే రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఇక మనం వీడియోస్ కనుక మీరు ఏదైతే మీరు క్రియేటర్గా వీడియోస్ క్రియేట్ చేయాలంటే కనుక ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను ఏంటంటే కెమెరాని బ్లర్ చేయడం జరిగింది. ఇక్కడ కావాలంటే మనకు ప్రతి ఫీచర్ ఉంటుంది, కెమెరాని ఫ్లిప్ చేసుకోవచ్చు, అలాగే టైమర్ సెట్ చేసుకోవచ్చు. టైమర్ 5 సెకండ్స్, 10 సెకండ్స్ అని మీరు టైమర్ సెట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత క్వాలిటీ కూడా మీకు 1080లో ఫుల్ క్లారిటీలో డౌన్లోడ్ మీకు వీడియో రికార్డ్ కావాలా లేదా నార్మల్ క్వాలిటీ లేదా 720p మీరు వీడియో రికార్డ్ చేసుకోవాలంటే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్లాష్ ఏదైతే ఉందో అది ఆన్ కావాలా లేదా ఆఫ్ కావాలనేది మీరైతే సెట్ చేసుకొని వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. రికార్డ్ చేసి మీరైతే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ వీడియోస్ అప్లోడ్ బటన్ కూడా ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు మీ దగ్గర ఉన్న ఏవైతే వీడియోస్ ఉన్నాయో షార్ట్ వీడియోస్ అవి కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. మినిమం 45 సెకండ్స్ వరకు మనం షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇది ఒక మంచి అప్లికేషన్, మేడ్ ఇన్ ఇండియా కాబట్టి ప్రతి ఒక్కరైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంపెనీ నేమ్ చెప్పాను కదా, కేటరీ అనే అప్లై మన యొక్క కంపెనీ, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళి క్లిక్ చేసి అయితే విజిట్ అయితే ఉండి ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ అయితే చేయండి. ఎస్పెషల్గా క్రియేటర్స్ ఎవరైతే కంటెంట్ ఉంటుందో వాళ్ళైతే దీన్ని అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.